వాలంటీర్లు ప్రజా సేవకుల్లా పనిచేయాలి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు మీరే. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, రాబోయే రోజుల్లో మీ పనితీరుపైనే ప్రభుత్వ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన, అవినీతికి పాల్పడినా సహించేది లేదు. రెడ్డిగూడెం మండలం పరిధిలోని గ్రామాల్లో నూతనంగా నియమితులైన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, రెడ్డిగూడెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నీతి నిజాయితీతో అవినీతి లేని పారదర్శకమైన పాలన అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా నవరత్నాలను పేదలకు అందించేందుకు వాలంటీర్లు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. వాలంటీర్లు సేవాభావంతో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని తెలిపారు. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. వాలంటీర్లు విధి విధానాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు, వాలంటీర్లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.